భగవద్కేసరి హిట్ తరువాత నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్ లో ఎన్బీకే 109 సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. వరుస హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న బాలకృష్ణ ఈ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ ని తన ఖాతాలో వేసుకోవాలని రెడీ అవుతున్నారు. మరోవైపు వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాబీ ఈ సినిమాలో బాలయ్యకి పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ కాస్టింగ్ ని కూడా సినిమాకి సెట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఇప్పటికే మలయాళి స్టార్ దుల్కర్ సల్మాన్ ను ఎంపిక చేశారు. తాజాగా మరో ఇద్దరు స్టార్ యాక్టర్స్ ని కూడా ఈ సినిమా కోసం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనిమల్ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఎన్బీకే 109 మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడట. అలాగే డైరెక్టర్ నుంచి యాక్టర్ అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో పాటు హీరోయిన్ ని బాలీవుడ్ నుంచి ఎంపిక చేసే ఆలోచనలో బాబీ ఉన్నట్లు టాక్. ఈ ప్లానింగ్ అంతా చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమాని షోకేస్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కథను కూడా యూనివర్సల్ అపీల్ ఉండేలా బాబీ కథ సిద్ధం చేసుకున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అనే విధంగానే ఉండబోతోందని నందమూరి అభిమానులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయమనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే స్టార్ కాస్టింగ్ ఖరారయ్యారా లేదా అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేసేంత వరకు మనందరం ఎదురు చూడవలసిందే. నేను యువశక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చినట్ట కదా, మీకు వచ్చిందా? అందులో డౌటే లేదు. ఆడ బర్రెని గడుగుతున్నాడు చూడు, ఆడ ఎంటెక్. అగో ఆయనకాల గొర్రెని తీసుకోతుంది చూడు, వాడు ఎంఏ. జోకా? మా బతుకులే జోకులా. జాబులు లేవు, కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గరుండి పేపర్ లీకులు చేస్తున్నారు. మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు, నో జాబ్ నో హోప్. హోప్ కోసం మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు? దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే ఓటేస్తారు. బీజేపీ జెండా సకల జనులకు అండా.